గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకరరావు. ఈ వీడియోలో మనం ఎన్సిఎల్టీ, ప్రీవియస్గా మిగతా దాన్ని కంపెనీ లా బోర్డ్ అనేవాళ్ళం, ఇప్పుడేమో 2013 యాక్ట్ వచ్చిన తర్వాత ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, లేకుంటే ఎన్సిఎల్ఏటీ, నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రిబ్యునల్. వీటిలో డ్రెస్ కోడ్ ఏమిటి, ఇది ఇంపార్టెంట్. ఈ కేసులో మనం ఇది చదవబోతుంది. సహజంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ట్రిబ్యునల్ ఈజ్ ఈక్వల్ టు హైకోర్ట్. అలాగే 2017లోనే ఈ ఎన్సిఎల్టీ చెప్పారు డ్రెస్ కోడ్ గురించి. మీరు లాయర్స్ హూ ఆర్ అటెండింగ్ ది ఎన్సిఎల్టీ, దే హ్యావ్ టు అపియర్ ఇన్ ద డ్రెస్ కోడ్ ఫిక్స్డ్ బై ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు మీకు ఏ రకమైనటువంటి డ్రెస్సుని ప్రిస్క్రైబ్ చేశారో ఆ డ్రెస్ రండి. అంటే కోటు మనకుంటుంది కదా, బ్యాండ్స్, గౌన్స్, అప్కాన్, చప్కాన్ ఇవన్నీ, సో ఇవన్నీ వేసుకుని రండి అని. అది జనరల్ ఇన్స్ట్రక్షన్. తర్వాత 2020లో కరోనా వచ్చింది. కరోనా టైంలో సో వీడియో కాన్ఫరెన్స్ కూడా అలౌ చేశారు. దీనిలో 2023లో ఎన్సిఎల్ఏటీ, నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రిబ్యునల్ ఢిల్లీ, సో వారు ఏం చేశారంటే 17/11/2023 మీరంతా సో సిస్కో ప్లాట్ఫామ్ మీద వీడియో కాన్ఫరెన్స్ కూడా యూ కెన్ అపియర్. కానీ ప్లీజ్ రిమెంబర్ ఈ డ్రెస్ కోడ్ అనేది, సో లాయర్స్ షుడ్ హోల్డ్ ద సో కాల్డ్ డ్రెస్ కోడ్ ఫిక్స్డ్ బై బార్ కౌన్సిల్ అండ్ ఆల్సో అప్లైడ్ ట్రిబ్యునల్, కాబట్టి గౌన్ వేసుకొని రావాలి. మిగతా వాళ్ళు నేషనల్ డ్రెస్ ఆర్ సోబర్ డ్రెస్, సాఫ్ట్ కలర్స్ కావాలని చెప్పి ఇచ్చారు. సో అల్టిమేట్గా సహజంగా ఎక్కువ మంది అలాగే అటెండ్ అవుతూ ఉంటారు, మరి గడసొక్కలు వేసుకోకుండా వెళ్తూ ఉంటారు. కానీ ఇలా ఎన్సిఎల్ఏటీ మీరు గౌన్లు వేసుకోండి అని డ్రెస్ కోడ్ని ఫిక్సప్ చేయవచ్చునా అనేటువంటిది క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చి కేసులో ఆ పేరు ఆర్ రాజేష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ 2023 డ్రెస్ కోడ్ ఫర్ ఎన్సిఎల్టీ. సో నార్మల్గా ప్లీజ్ రిమెంబర్ అకార్డింగ్ టు సెక్షన్ 49 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్, ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ దే కెన్ మేక్ రూల్స్ రిగార్డింగ్ ద ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. అలాగే రూల్ నెంబర్ 5, రూల్ నెంబర్ 7లో బ్యాడ్జెస్, డ్రెస్ కోడ్ దానిలో ఉంటుంది, చేయొచ్చు, తప్పేం లేదు. రెండవది, ట్రిబ్యునల్ ఇజ్ ఈక్వల్ టు హై కోర్ట్, యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది ట్రిబ్యునల్ ఆల్సో. కానీ ఈ డ్రెస్ కోడ్ ఎవరు ఫిక్సప్ చేయాలి, ఇది పాయింట్. సో డ్రెస్ కోడ్లో రెండు ఉంటాయి. సెక్షన్ 34 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం హైకోర్ట్స్ ఆల్సో కెన్ ప్రిస్క్రైబ్ ది డ్రెస్ కోడ్, ఏ కోర్టులో ఎవరు రావాలి. సో సహజంగా మీ అందరికీ తెలిసిందే, లాయర్ అటైర్ ఆర్ లాయర్ డ్రెస్ కోడ్ ఏమిటి, ప్లెయిన్ కలర్ వైట్ కలర్ షర్ట్. కింద మామూలుగా హైకోర్టులో అయితే దట్ గ్రే కలర్ ప్యాంట్స్ స్టైల్ గీతలు, లేకుంటే ఎనీ స్ట్రే మామూలుగా ఒకటే కలర్ మొద్దు రంగు ఉండే ప్యాంటు, ఆ తర్వాత బ్యాండ్స్. సో మీకు అంత తెలిసే ఉంటుంది బ్యాండ్స్ యొక్క సింబల్. ఆ తర్వాత దాని మీద బ్లేజర్ విత్ 3 పాకెట్స్. ఆ తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్, సో నేనైతే మీ అందరికీ సెషన్స్ కోర్టులో కూడా అంటాను, చెప్పాను కూడా, సెషన్స్ కోర్టులో కంపల్సరీగా మీరు యూ షుడ్ వేర్ ద గౌన్. గౌన్ ఇస్ అ సింబల్. యాక్చువల్గా ప్రీవియస్గా సీనియర్ అడ్వకేట్స్కి ఆ గౌన్కి మళ్ళా ఎర్ర అంచు కూడా ఉండేది, ఇప్పుడు అంతా తీసేసారు, వేరే గౌన్ యూ షుడ్ వేర్. ఎన్సీ అప్పలే ట్రిబ్యునల్ వారు గౌన్ కూడా వేసుకోమన్నారు, కానీ మీకు లేదు అధికారం అని చెప్పి గౌరవనీయ మద్రాస్ హైకోర్టు 2023లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. బీసీఐ ఈజ్ ద ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ టు ప్రిస్క్రైబ్ ద డ్రెస్ కోడ్, లేదా సెక్షన్ 34 ప్రకారము హైకోర్ట్ ఈజ్ కాంపిటెంట్ టు ప్రిస్క్రైబ్ ద డ్రెస్ కోడ్. మీకు డౌట్ రావచ్చు, ట్రిబ్యునల్ ఈజ్ ఈక్వల్ టు హైకోర్ట్ కదా, కానీ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ మీద అప్పీల్కి ఎక్కడికి వెళ్తాం, హైకోర్టుకే.
కాబట్టి హైకోర్ట్ ఈజ్ ది కాంపిటెంట్ అథారిటీ. హైకోర్ట్ హ్యాస్ గాట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, హైకోర్ట్ హ్యాస్ గాట్ అప్లైడ్ జ్యూరిస్డిక్షన్, హైకోర్ట్ హ్యాస్ గాట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, హైకోర్ట్ కెన్ ఇంటర్ప్రిట్ లీగల్ మ్యాటర్స్. ఇవన్నీ మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాను. కాకపోతే ఏంటంటే ఫ్లోలో గమగం వచ్చింది ఎంతకన్నా లేదు. సో అల్టిమేట్లీ గౌరవ న్యాయస్థానం ఏం చెప్పారంటే, ట్రిబ్యునల్స్ దే హ్యావ్ నో అథారిటీ టు ఇష్యూ గైడ్ లైన్స్ ఆన్ ద డ్రెస్ కోడ్. కాబట్టి ఎన్సిఎల్టీ ముందు కానీ ఏదైనా సరే చెప్పారు కాబట్టి లాయర్ విల్ బి రెస్పెక్టెడ్ విత్ యూనిఫామ్. కానీ రూల్ నెంబర్ 7 తెలుసుకోండి, మీరు కోర్టులో తప్ప సెరిమోనియల్ ఒకేషన్స్లో తప్ప బ్యాండ్ కానీ కోటు కానీ వేయరాదు. బ్యాండ్స్ పట్టుకోవాలి, అర్థమైందా? కాబట్టి ఎన్సిఎల్టీ ముందు కూడా మీరు బ్యాండు గౌన్ వేసుకున్నా లేకపోయినా పర్లేదు, కానీ కోటు మాత్రం వేసుకెళ్ళాలి. సో దిస్ ఈజ్ ది డ్రెస్ కోడ్. యాజ్ అన్ ఎల్డర్ అడ్వైజ్ యూ, ప్లీజ్ ఫాలో ద బీసీఐ గైడ్ లైన్స్ రిగార్డింగ్ డ్రెస్ కోడ్. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.